ప్రియమైన వార్లారా, యేసు నామములో మీకు నా ప్రేమపూర్వక శుభాకాంక్షలు. ఒక అందమైన తోట కదా, చూచుటకు చాలా చక్కగా ఉన్నది కదా. ఇది ఎక్కడా ఎలా అని ఆలోచిస్తున్నారా? ఇది దేవుడు మనకు ఇచ్చిన తోట, యేసు విడిపించిన సేవా పరిచర్యకు ఇచ్చిన తోట. ఒక కొండ ప్రదేశమును ఇచ్చారు కదా ప్రార్థనా కొండగా మార్చుటకు, అదే విధముగా ఈ తోటను దేవుడు ఇచ్చి, ఇది గార్డెన్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క తోట. ఈ తోటను దేవుడు ఎందుకు ఇచ్చినారు అంటే, మూడు రకాల తోటలుగా దీన్ని మార్చుటకు. వేదగ్రంథంలో ఆదికాండము చదివినప్పుడు, ఏదేను వనము, యెహోవా ఏదేను వనములో సంచరించు శబ్దమును ఆదాము హవ్వలు వింటిరి అంటే దేవునితో కూడా నడిచేటటువంటి తోట. అప్పుడు వాక్ విత్ గాడ్ గార్డెన్, ఇందులో నిర్మించబోతున్నాం. వారు నడుస్తూ ప్రార్థించవచ్చు, దేవునితో కూడా మాట్లాడుతూ ప్రార్థించుటకు అనుకూలమైన ఒక కార్యము. రెండవది, యేసు గెత్సెమనే వనములోకి వెళ్ళి ఆయన చెమట కార్చి రక్తము చిందించి ప్రార్థించెను. అది బహిరంగ స్థలములో నిలుచుని ప్రార్థించే ఒక తోట అది. అదేవిధముగా ప్రేయర్ గార్డెన్ అంటే ఆత్మకు దేవుని సమూహములు కుమ్మరించి ప్రార్థించే ఒక తోట. గెత్సెమనే వనము వలె యేసుతో కూడా కలిసి ప్రార్థించే ఒక తోట. ప్రే విత్ జీసస్ గార్డెన్ అది ఒక భాగంగా నిర్మించబడబోతోంది. మూడవది, యేసు మరణించినప్పుడు సమాధి చేయుటకు ఒక సమాధి తోటలో ఉంచారు. యేసు పునరుద్ధానము అయినప్పుడు ఆ తోటలోనే మగ్దలేన మరియకు యేసు దర్శనమిచ్చారు. దర్శన తోట, మిషన్ గార్డెన్. అయితే ఈ విధముగా మూడు భాగాలుగా ఇందులో కట్టడమే లేదు, తోటలో భాగాలు అంతే విభజించి వాటికి తగినట్లు ప్రార్థన అట్మాస్ఫియర్ను తయారు చేసి ఇచ్చుట. వాటికి సంబంధించిన పనులు జరుగుతున్నవి కనుక ఇక మీదట గుంపులు గుంపులుగా వచ్చి ఇక్కడ ప్రార్థించవచ్చు. రాత్రింబవళ్ళు ఈ స్థలంలో ప్రార్థన చేయుటకు నాలుమావడిలోని దేవుని గూడారము పక్కన దేవుడు ఇచ్చినారు. సరే, ఇప్పుడు చూడండి, ఈ దినము 116వ కీర్తన 8వ వచనములో, మరణము నుండి నా ప్రాణమును, కన్నీళ్లు విడవకుండా నా కన్నులను, జారిపడకుండా నా పాదములను నీవు తప్పించియున్నావు. మన దేవుడు తప్పించే దేవుడు. గడిచిన దినాలను యోచించి చూడండి, దేవుడు మిమ్మలను తప్పించాడు కదా, కరోనా నుండి తప్పించారు కదా, ఆపదకు తప్పించారు కదా. దేవునికి కృతజ్ఞత తెలపాలి. మొదటిగా నా ఆత్మను మరణము నుండి పాపము శాపము ఇలాంటి కార్యములన్నీయూ నన్ను మైలపరచకుండా, నా ఆత్మకు మరణము కలగకుండా ప్రభువు నన్ను తప్పించెను. నా కళ్లను కన్నీటికి, నేనెప్పుడు ఏడుస్తూ దానికేం చెయ్యాలి దీనికేం చెయ్యాలి అని ఏడుస్తూ ఉండకుండా, వాటన్నిటిని నేను చూసుకుంటానని చెప్పి కన్నీరు కార్చుకో అని కన్నీటికి తప్పించును. నా కాళ్లను జారి పడకుండా తప్పించును. మనకే తెలియదు, నడిచి వెళ్లేటప్పుడు హఠాత్తుగా రాయి తగులుతుంది కదా, అడ్డము, మనము తడబడి పడిపోతాము. మన ఆత్మీయ జీవితంలో ఎన్నో ఆటంకులను సాతానుడు ఉంచినను అడ్డము కలుగకుండా పడిపోకుండా ప్రభువు మనలను తప్పించియున్నారు. ఆయనకు కృతజ్ఞతలు తెలపాలి కదా, దేవా మీరే నన్ను తప్పించారు, నా ఆత్మను నా కన్నీటిని తొలగించి నన్ను తప్పించారు, నా కాళ్లను తప్పించారు, స్తోత్రమని చెప్పండి. ఒక గొప్ప సంతోషము, ఓ నా తండ్రి, మీరు మమ్ములను తప్పించే దేవుడు, మా కన్నీటిని కన్నీటి నుండి తప్పించు దేవుడు, మా కాళ్లను జారి పడకుండా తప్పించు దేవుడు, మా ఆత్మను మరణము నుండి తప్పించే దేవుడవు. ఇంతవరకు తప్పించారు, ఇక మీదటను తప్పించెదరు. అందుకొరకే స్తోత్రములు. యేసు నామములో ఆమెన్, ఆమెన్.